Varaha Lakshmi Narasimha Govinda. Govinda. Prahlada Varada Govinda. Govinda. Simha Jalavasa Govinda. Govinda. Chandana Pujanu Prarambhinchavalasindiga Archaka Varenyulanu Korutunnamu. Andaru Kuda Okkasari ఈ అర్చన ప్రారంభమయ్యే ముందు అందరూ కూడా గోవిందనామ స్మరణ చేద్దాం. అందరూ కూడా ఏకకంఠంతో చెప్పండి, గోవింద 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 గోవింద. నామాలు చెబుతాను, అందరూ కూడా నాతో పాటుగా మీరు కూడా చెప్పి స్వామి యొక్క నామాలు, నృసింహ నామాలంటే మామాలు నామాలు కాదు. ఎవరు కూడా ఏ దోషాలున్నా పటాపంచమయ్యే నామం నృసింహ నామం. ఆ నామం చెబుతాను, అందరూ కూడా చెప్పి తరిద్దాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం శత్రుంజయాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం వీరాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. నిర్వాణప్రదాయ నమః. ఓం నిబిడాయ నమః. ఓం నిరాలంబాయ నమః. ఓం నీలాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం కళాత్మని నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిర్వాణప్రదాయ నమః. ఓం నిబిడాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం కళాత్మనే నమః. ఓం నిమేషాయ నమః. ఓం నిబద్ధాయ నమః. ఓం నిమేషగమనాయ నమః. ఓం శత్రుంజయాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నీరాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గుణాత్మనే నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిర్వాణప్రదాయ నమః. ఓం నిబిడాయ నమః. ఓం నిరాలంబాయ నమః. ఓం నిష్కలాయ ఓం ముంజాయ నమః. ఓం ముంజికేశాయ నమః. ఓం కేశినే నమః. ఓం మలికేశాయ నమః. ఓం కేశాయ నమః. ఓం గుడాకేశాయ నమః. ఓం సుకేశాయ నమః. ఓం ఊర్ధ్వకేశాయ నమః. ఓం కేశసంహారకాయ నమః. ఓం జలేశాయ నమః. ఓం స్థలేశాయ నమః. ఓం పద్మేశాయ నమః. ఓం ఉగ్రరూపిణీ నమః. ఓం పుష్పేశాయ నమః. ఓం కులేశాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం జయసింహరూపాయ నమః. ఓం నరసింహరూపాయ నమః. ఓం గురుసింహరూపాయ నమః. ఓం నరసింహరూపాయ నమః. ఓం లఘుసింహరూపాయ నమః. ఓం శ్రీ సింహాద్రి నమః.
శ్రీనాథాయ నమః శ్రీనాథాయ నమః ఓం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామిని నమః మంగళవిగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసన పరిన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. చందన పూజతో విరాజిల్లిన ఆ సంపెంగల స్వామికి ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేతంగా పరిణయోత్సవం జరగనుంది. సింహాద్రి అప్పన్నకు ప్రతి ఏటా చైత్ర మాసంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. కానీ ఈ ఇల కైలాసాన మన కోసం స్వామి కార్తీక మాసంలో పరిణయోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. సింహాద్రి అప్పన్న కళ్యాణ విక్షణం అష్టైశ్వర్య ప్రదాయకం. అప్పన్న కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా సింహాచలం అర్చక వరేణ్యులను కోరుతున్నాం. మనస్సులో ఓం సింహాద్రినాథాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అందరూ కూడా ఒక్కసారి గోవిందనామ స్మరణ చేయండి. గోవింద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 ోవి
మంగళీర్యం మధురిమాగం తమే దభచ్యత శోభాగ్యమస్య దత్వాయ దాస్తం విపరీతన పద్మప్రియే పత్ని పద్మహస్తే పద్మాలయే పద్మజలాయ దాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్వ ఆపస్వాదాయ వాక్యం సింహాచలేశ్వరుడు నరసింహస్వామి కళ్యాణోత్సవంలో యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. దర్శనం చేసుకోండి, కళ్ళకద్దుకోండి. అందరూ కూడా మీ అందరే కళ్యాణోత్సవంలో పాల్గొని మీరే స్వయంగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పణ చేస్తున్నట్టుగా భావన చేయండి. స్వామివారికి అమ్మవార్లకు సమర్పించబోయే పట్టు వస్త్రాలు ఆభరణములు అందరూ కూడా దర్శనం చేసుకోండి. సింహాద్రినాద గోవింద పాద ప్రక్షాళన కాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఆ యొక్క ఘట్టాన్ని కడులారా తిలకించి సింహాచలేశ్వరుడు అనుగ్రహాన్ని పొందండి. మంత్ర స్నానమైంది, మధుబర్కాలు సమర్పిస్తున్నారు. ఓం యవం వస్త్రాని మే వసా వసాదే వర్చం తవ వసతా అవాదను రుతాని విశ్వత్రే నమత్రావరుణా చేతే దేవరాజన సుమస్వామి వారికి కళ్యాణమోత్సవము భక్తజనందరూ సమర్పించిన తెలుగు ప్రజలందరూ సమర్పించిన మధుబర్కాలు భగవత శ్రీమన్నారాయణస్య అనుగ్రహసాత్ భక్తానాం సకలాభీక్ష సిద్ధిరస్తుని భవంతో మహాంతో నాం గృహ్ణంతు దేవదేవ్యోసి స్వామి ద్రవ్యము కళ్యాణమోత్సవంలో ప్రధాన వట్టం సుముహూర్తం జరుగుతోంది. గోవింద 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 ఇప్పుడు
శుభముహూర్తమైనది. మంగళగారం జరుగుతోంది. సహోదర పూజయ మాంగళ్య దేవతా సుప్రీతా సుప్రసన్న ప్రదా భవంతు ఆచమ్య. అందరూ కూడా ఒక్కసారి గోవిందనామ స్మరణ చేయండి. గోవిందా అమ్మవారు దేవేంద్రుల మంగళ్యానికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. మాంగళ్యాలు అమ్మవారి యొక్క దివ్య మాంగళ్యం దర్శనమిస్తోంది. అందరూ కూడా కళ్ళకద్దుకోండి. మీ మాంగళ్యాల్ని కూడా కళ్ళకద్దుకోండి. పేరు కల జవరాలే పెళ్లి కూతురు, పేరు కల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరు కల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ల నడి మీ పెళ్లి కూతురు, పేరంటాండ్ల నడి మీ పెళ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పతి పెరరే చీనిదివో పెళ్లి కూతురు. నారసింహాయ నరహరి రూప మహాసింహాయ సింహగిరీశ వరాహమూర్తి సింహాచలేశ మహాబలాయ ఉగ్రసింహాయ ఉగ్రసింహాయ మహోగ్రరూప మహాదేవాయ మహనీయమూర్తి ఆశ్రితవత్సల సింహాచలేశ ప్రహ్లాద వరద ఆహ్లాదమూర్తి ఉగ్రలోచన సింహగిరీశ రౌద్రాయ నమః సింహాచలేశ. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వరాహ లక్ష్మి నృసింహుడు భక్తులందరినీ అనుగ్రహించేందుకు మీ చెంతకే వెయిట్ చేస్తున్నారు. శ్రీ నారసింహ లక్ష్మీ నృసింహ సింహాచలేశ సింహగిరీశ
మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ కృతయుగ దేవ కైవల్య ధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యోగాభినందన సింహ గిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ వరాహ నృసింహ వర సిద్ధినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ చితచిద్విలాస సింహ గిరీశ గోవింద భక్తార్తి భంజన సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జ్వాలా నృసింహ హే జగన్నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ గోవింద గోవింద ఆనందనంద గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ ఆనందమూర్తి సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ దయా సముద్ర దాక్షిణ్య రూప గోవింద గోవింద శ్రీ నరసింహ శరణాగత శ్రిత పారిజాత గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గరుడ ధ్వజ గరుడ వాహన గోవింద గోవింద శ్రీ నరసింహ చందన చర్చిత సింహాచలేశ గోవింద శ్రీకృష్ణరాయ వందిత పాద గోవింద గోవింద శ్రీ నరసింహ గజపతి రాజ సేవిత పాద గోవింద గోవింద లక్ష్మీ నరసింహ చందన శోభిత సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ చందన ప్రియ సింహ గిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ నరసింహాయ నరహరి రూప గోవింద గోవింద శ్రీ నరసింహ మహాసింహాయ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వరాహమూర్తి సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ మహాబలాయ ఉగ్రసింహాయ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఉగ్రసింహాయ మహోగ్ర రూప గోవింద గోవింద శ్రీ నరసింహ మహాదేవాయ మహనీయమూర్తి ఆశ్రిత వత్సల సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆహ్లాదమూర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఉగ్రలోచన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ రౌద్రాయ నమః సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అద్భుత రూప ఆనంద దీప గోవింద గోవింద శ్రీ నరసింహ యోగానందాయ సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ కోలాహలాయ సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ భక్తుల్ని అనుగ్రహించేందుకు విచ్చేశారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈ మహత్తరమైన కార్తీక దీపోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. భక్తి ప్రపంచంలో ఒక మహేంద్రజాలాన్ని ప్రదర్శిస్తున్నారా అన్న అద్భుతాన్ని నరేంద్ర చౌదరి గారు సృష్టించారు. భక్తి భరిత హృదయులై ప్రపంచంలో భక్తి భావాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న ఈ మహోద్యమం విజయవంతమవుతూ ప్రజల హృదయాలను చూరగొంటూ ఉన్నది. కార్తీక దీపం శైవ వైష్ణవ శాక్తేయ సంప్రదాయాల అన్నింటికీ కూడా అవసరమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ దీపోత్సవం దివ్య జ్ఞానాన్ని మానవులలో కలిగించటానికి, భక్తిని పెంపొందింపజేయటానికి ఒక అపూర్వమైనటువంటి మూలంగా, హేతువుగా, కారణంగా ప్రకాశిస్తున్నది.
అందరికీ శుభమగునుగాక. దివ్య దీపం మీ హృదయాలలో ప్రకాశించునుగాక. నారాయణ నారాయణ. ఆధ్యాత్మిక గురువుగా మాత్రమే కాదు, యోగా గురువులుగా కూడా ప్రపంచవ్యాప్త ప్రసిద్ధులు సారంగపూర్ మహామండలేశ్వర్ శ్రీ భరత్భూషణ్ స్వామివారు. మనిషి ప్రశాంత జీవన మార్గంలో పయనించాలంటే యోగాభ్యాసం మాత్రమే ఏకైక మార్గమని విశ్వసిస్తారాయన. భగవంతుణ్ణి చేరుకోవటానికి సులువైన మార్గం యోగానే అంటారు. స్వామివారిని అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా భక్తిపూర్వకంగా కోరుతున్నాం. నమస్కారం. All of you on this very special occasion of Koti Deepotsavam. Whenever we are enlightened, we become light itself. And I'm thrilled to see this vast ocean of enlightened deepas. And it ensures me that this Koti Deepotsavam will soon be transformed into Sahasra Koti Deepotsavam. When I see this ocean of bhakti, it reminds me of Bhagiratha, who brought Ganges, Pavitra Ganga, to this humanity. And now I see that this bhakti channel, I feel that this bhakti channel is not only a bhakti channel or a river, but I can feel the vast sense of spirituality, and I can feel this should be called Bhakti Samudram channel. Bhakti Samudram channel. That time Bhagirath might have brought Ganges for the betterment of humanity, but now in this city of Hyderabad, I have started feeling from right now that this is, I think, wrong mentioned. This is not Hyderabad, but this Bhakti Samudram says this is Hridayabad, Hridayabad. Spirit and culture of Hinduism has accepted all with broader heart, and bhakti is the embodiment, the symbol of that feeling. Again, my prayers and blessings to all of you and to this noble effort. Thank you.